नमस्ते वेलकम टू विहारी न्यूज़ తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేతల ప్రస్తావన వచ్చిందంటే అందులో ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుంది దాదాపు 3 దశాబ్దాలుగా పార్టీకి నమ్మిన బంటుగా ఆపత్కాలంలో ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నారు హస్తం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిపోరులోనే ఓటమిని ఎదుర్కొన్నారు అయినా బెదరకుండా ఓటమి చెందిన స్థానం నుంచే మరోసారి బరిలో నిలిచి విజయ డంకా మోగించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు గతంలో ఓసారి మంత్రిగా చేసిన ఆయన తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మరోసారి మంత్రి స్థానాన్ని దక్కించుకున్నారు ఆయనే హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ప్రస్థానంపై ప్రత్యేక కథనం మీ కోసం నలమాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి 1962 జూన్ 20న నల్గొండ జిల్లాలో జన్మించారు బిఎస్సి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన కాంగ్రెస్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా నల్గొండ ఎంపీగా పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కాలం పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు భారత వైమానిక దళంలో माजी फाइटर पायलट का नेशनल डिफेंस अकादमी लो सीनियर कमर्शियल पायलट्स लाइसेंस होल्डर का उत्तम कुमार रेड्डी सेवलंदिंचार राष्ट्रपति भवन लो भद्रता प्रोटोकॉल परिपालना राष्ट्रपति विदेशी पर्यटन ला कंट्रोलर का उत्तम पनिचेसर ఇక ఉత్తమ్ కుమార్ రాజకీయ ప్రస్థానం చూస్తే 1994 లో కాంగ్రెస్ తరపున కోదాడ నుంచి బరిలోకి దిగి తొలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు 1999 2004 ఎన్నికల్లో కోదాడ నుంచి విజయం సాధించారు 2009 2014 లో హుజూర్ నగర్ నుంచి బరిలోకి దిగి వరుస విజయాలు సొంతం చేసుకున్నారు శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించేందుకు 2011 జనవరిలో అప్పటి కేంద్ర హోమ్ మంత్రి పి చిదంబరం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో 2012 నుంచి 2014 వరకు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు पीसीसी कार्यनिर्वाहक अध्यक्षुडिगा एन्निकैन उत्तम 2015 నుంచి జూన్ 2021 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పార్టీకి సేవలందించారు 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే సంవత్సరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు 2019 సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలిచారు మళ్ళీ తాజాగా జరిగిన 2023 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆర్మీ నుండి అసెంబ్లీ వరకు అలు పెరగని పోరాటం చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవిత ప్రస్థానం ఇది